గత 5 ఏళ్ల వైకాపా పాలనలో కడపలో భయానక వాతావరణం సృష్టించారని జిల్లా తెదేప అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి మండిపడ్డారు. కడపలో మాఫియా గ్యాంగ్ రెచ్చిపోతుందని, దీనికంతటికీ కారణం గత పాలకులేనని విమర్శించారు. అవినీతి అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. కడపలో ఎమ్మెల్యే కార్యాలయాన్ని మాధవిరెడ్డి, శ్రీనివాసులరెడ్డి ప్రారంభించారు. అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి కడప నగరాభివృద్ధికి తమవంతు కృషి చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో కడప అంటే ఒక భయానక వాతావరణం, ఒక మాఫియా రాజ్యం. జిల్లా ఎస్పీ గారికి కూడా విన్నవించినాం, ఎక్కడా కూడా గాంజా అనేది ఉండకూడదు, స్మగ్లర్స్ ఉండకూడదు, రౌడీలు ఉండకూడదు. యథేచ్ఛగా గత 5 సంవత్సరాల్లో ఈ ఎమ్మెల్యే, ఆయన కుటుంబ సభ్యులు అండదండలతో ఇటువంటి అరాచకాలు చేశారు. ఎంత పెద్దవాడైనా ఉపేక్షిద్దని చెప్పి జిల్లా ఎస్పీని కోరినా. చట్టపరంగా శిక్షించాల్సిందే, ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా బాధ్యత తీసుకున్న తర్వాత ఎమ్మెల్యే గారి కార్యాలయాన్ని ఓపెన్ చేశారు. తప్పకుండా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి, నగర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం.